ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారి అంశం గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారో కరోనా పేరు చెప్పి, ఆ తర్వాత సోషల్ మీడియా వేదిక అలాగే బయట కూడా ఎక్కువ, అంటే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన నిర్ణయాన్ని తప్పుబడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారో, ఎప్పుడైతే ఆయన ఆవేదన బయటపెట్టారో, ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీ ఆయన టార్గెట్ చేసింది అనే ఒక సంకేతం అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఆయన్ని మొత్తం, అంటే ఆయన పదవికి రాజీనామా చేసేయాలి, ఆయన్ని తప్పించాలి అనేదాకా సిచ్యువేషన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు తాజాగా రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ గారు నిమ్మగడ్డ రమేష్ గారు గురించి ఏకంగా పార్లమెంట్లోనే లోక్సభలోనే చర్చ జరగడం, ప్రధానంగా వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఒక అంశాన్ని లేవనెత్తారు. ఆయన గురించి రమేష్ గారు ఎలా ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు అనే దాని మీద పార్లమెంట్లో ఆయన వాణి వినిపించడం జరిగింది. వైసీపీ తరఫున ఆయన నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆయన మీద విరుచుకుపడ్డారు. ప్రధానంగా అంటే నిమ్మగడ్డ పనితీరుని తప్పుబడుతూ మార్గాని భరత్ తక్షణమే ఆయన పదవికి రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇటువంటి విచక్షణాధికారం ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి, ప్రజలను ఇబ్బంది పెట్టి, ప్రజలను ఎంతో నష్టానికి గురిచేసే నిర్ణయం తీసుకున్న ఇటువంటి కమిషనర్ను పదవిలో కొనసాగే అర్హత లేదు అంటూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించాలి అనే ఒక నెపంతోనే ఆయన పేరు మీద ఒక లేఖ కూడా విడుదలైతే, ఆ లేఖ తనకు సంబంధం లేదని కాసేపు, ఆ లేఖ తాను రాయలేదని కాసేపు, అంటే కాసేపు రాశానని కాసేపు రాయలేదని, ఎందుకంటే ఆయన రాయలేదని లేఖ నాకు సంబంధం లేదని చెప్పడం, కేంద్రం ఆ లేఖ ఆధారంగానే ఆయనకి సెక్యూరిటీని పెంచడం, ఇదంతా సెక్యూరిటీ ఏర్పాటు చేయడం, ఇదంతా ఈ విషయాన్ని కూడా మార్గాని భరత్ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. దీని వెనక రాజకీయ దురుద్దేశం ఉంది అని చెప్పి చాలా ఖచ్చితంగా చెప్పారు. హోంశాఖకు రాసిన లెటర్ తాను రాసిందో కాదో కూడా ఎలక్షన్ కమిషనర్ చెప్పలేకపోవడం, ఒకవేళ నిజంగా ఆయన రాయలేదు అనేది కనుక వాస్తవం అయితే ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోవడానికి, దాని మీద కేసు పెట్టడానికి ఎందుకు ముందుకు రాలేదు అని చెప్పి దాని మీద మాట్లాడడం, మొత్తం మీద ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం సరికాదు అంటూ మార్గాని భరత్ లోక్సభలో తన గళం వినిపించారు. అంటే ఒక చట్టబద్ధమైన వ్యవస్థలో ఉన్నారు కాబట్టి, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో ఉన్నారు కాబట్టి ఆయన మీద ఇమీడియట్గా రాజ్యాంగబద్ధమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా పార్లమెంటు సాక్షిగా, లోక్సభ సాక్షిగా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు ఇదే అంశం యావత్ రాష్ట్రంలో కూడా ఒక చర్చకు దారితీసింది. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఒక ఎలక్షన్ కమిషనర్ ఈ విధంగా ప్రవర్తించిన ఇది లేదు, అంటే విచక్షణాధికారం ఉపయోగించే సమయంలో కూడా, ఎందుకంటే కరోనా అనేది ఒక్కసారిగా ఉప్పెల్లా వచ్చింది కాదు, ఆల్రెడీ గత కొద్ది రోజులుగా జరుగుతోంది, ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోంది. అలాంటి టైంలో కనీసం ప్రభుత్వంతో చర్చించే సమయం కూడా లేనంతగా సిచ్యువేషన్ అయితే లేదు కాబట్టి, ప్రభుత్వంతో చర్చించి లేదంటే హెల్త్ సెక్రటరీతో మాట్లాడి అలాగే చీఫ్ సెక్రటరీతో మాట్లాడి తర్వాత నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది, అలా కూడా చేయకుండా సొంత పెత్తనం చేశారు ఆయన, సొంతంగా విచక్షణాధికారం ఉపయోగించి నిర్ణయం తీసేసుకొని రాష్ట్ర ప్రజల్ని ఇబ్బందులు గురిచేశారు అనేది ప్రధానంగా ప్రభుత్వం తరపున లోక్సభలో ఎంపీ మార్గాని భరత్ వినిపించిన ఒక సందేశం అన్నమాట. దీనికి సంబంధించి కేంద్రం కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, సుముఖంగా వ్యక్తం చేస్తోంది, సుముఖతగానే ఉంది ఈ నిర్ణయం పైన, ఈసీ దగ్గర నుంచి ఒక వివరణ తీసుకునే ఉద్దేశంలో కూడా కేంద్రం ఉంది అని తెలుస్తుంది. మరి ఆయన మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటారనేది చూడాలి, చట్టపరమైన చర్యలు ఇమీడియట్గా తీసుకోవాలనే డిమాండ్ అయితే ఇప్పుడు కేంద్రం ముందుకు వెళ్ళిందని చెప్పాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.